బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. వెల్కమ్ బ్యాక్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఈ రోజు పిక్చర్ శాకాహారి. శాకాహారి అనేది కన్నడలో చాలా చిన్న సినిమా అయినా మంచి హిట్ అయింది. దాన్ని ఇప్పుడు తెలుగులో డబ్ చేశారు. తెలుగులో ఓటీటీలో చాలా బాగా నడుస్తుంది. ఇది సినిమా లవర్స్కి ఓటీటీ వచ్చాక చాలా పండగ లాంటి వాతావరణం. ఎందుకంటే వెరైటీ ఆఫ్ మూవీస్ చూడడానికి ఇక్కడ స్కోప్ ఉంది. మన భాషలోనే సినిమాలు వెంట వెంటనే రావాలి, అందులో మంచి సినిమాలు రావాలంటే అది పాజిబుల్ కాకపోవచ్చు. మనకు సీజన్ అట్లా ఉంటుంది. సంక్రాంతి అప్పుడు చాలా ఉంటుంది, దసరా అప్పుడు ఉంటుంది, అడపాదడప మంచి సినిమాలు వస్తాయి. గ్యాప్లో మనం అలవాటు పడ్డాం కాబట్టి ఓటీటీ అనేది మంచి ప్లాట్ఫామ్ అయింది. అయితే ఓటీటీలో చూసేవాళ్ళకి చాలా మటుకు నేను చూస్తున్నది ఏంటంటే కంటెంట్ బాగుండాలి. చిన్న సినిమా, పెద్ద సినిమా, యాక్టర్లతోటి సంబంధం లేకుండా ఏవైతే ఎంగేజ్ చేస్తాయో ఆ సినిమాలనే బాగా చూస్తున్నారు. అందుకని కొన్ని జానర్స్ ఈ మధ్యలో పాపులర్ అయ్యాయి. అందులో ఒకటి క్రైమ్ థ్రిల్లర్ జానర్. క్రైమ్ థ్రిల్లర్ జానర్స్కి వచ్చేటప్పుడు ఈ మధ్య చూసాం మనం, లైక్ మహారాజా అనేది ఇలాంటి జానర్ సినిమాని చాలా పెద్ద హిట్ అయింది. థియేటర్స్లోనే కాకుండా ఓటీటీలో కూడా అది ప్రభంజనం సృష్టించింది. టాప్ 10 ఓటీటీ మూవీస్లో ఈరోజు అది ఉంది. అలాగే అన్వేషిపెన్ కండెత్తుమ్ అనే టొవినో థామస్ మలయాళం ఫిల్మ్ కూడా, అది ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, ఆ సినిమా కూడా ఓటీటీలో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఈ విధంగానే ఇప్పుడు వచ్చిన శాకాహారి కూడా క్రైమ్ థ్రిల్లర్స్లో, అది సౌత్ ఇండియన్ మూవీస్లో చాలా మంచి పేరు సంపాదించుకుంది, డిస్పైట్ ఆఫ్ బీయింగ్ ఏ వెరీ వెరీ స్మాల్ ఫిల్మ్. ఇప్పుడు చెప్పినట్టుగానే ఇది చాలా చిన్న సినిమా, ఇందులో పెద్ద స్టార్ కాస్ట్ లేదు. ఇందులో మెయిన్గా మూడు పాత్రలు చుట్టే సినిమా అంతా నడుస్తూ ఉంటుంది. ఒకటి సుబ్బన్న, ఆయన హోటల్ నడుపుతూ ఉంటాడు, తన సొంత హోటల్ ఉంటుంది. రెండోది మల్లికార్జున అని ఎస్ఐ, అదే టౌన్లో ఉంటాడు. మూడోది విజయ్ అని ఒక యువకుడు, ఒక కేసులో అనే జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. చాలా సీరియస్ కేసు అది. అయితే సినిమా ఓపెనింగే, ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ అన్నాను కదా, ఓపెనింగే సుబ్బన్న ఒక రాత్రిపూట ఒక మనిషిని ముక్కలు ముక్కలుగా నరికే సీన్ తోటి ఓపెన్ అవుతుంది. అది చూడడానికి కొద్దిగా భయంకరంగా ఉంటుంది, బట్ ఆ సినిమాకి టోన్ సెట్ చేస్తుంది. ఒక 2-3 మినిట్స్ ఈ సీన్ని దాటేస్తే మటుకు యు విల్ గెట్ సక్డ్ ఇన్ టు ద మూవీ. చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. కథ విషయానికి వస్తే ఈ ముగ్గురు సింపుల్ పీపుల్, వంటవాడు సుబ్బన్న, పోలీస్ మల్లికార్జున అండ్ విజయ్, ఎవరైతే యంగ్ అయి ఉంటారో, కానీ ముగ్గురు జీవితాలు కూడా అలసిపోయి ఉంటారు. వాళ్ళు వాళ్ళ పరిస్థితుల్లో జీవితాన్ని ఎదురుతూ అలసిపోయి ఉంటారు. వాళ్ళు మంచి వాళ్ళైనా కానీ వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు తీసుకున్న యాక్షన్స్ వేరే వాళ్ళకు ఎట్లా ఎఫెక్ట్ చేస్తాయో, ఈ ముగ్గురు జీవితాలు ఇంటర్ట్వైన్, అంటే ముడిబడి ఉంటాయి. మంచి వాళ్ళు కూడా ముడిపడ్డప్పుడు తన కోసం, అంటే తన ప్రియారిటీ కోసం ముందరికి పరిగెడితే వేరే వాళ్ళను ఎలా అనుకోకుండా వాళ్ళని ప్రమాదంలోకి ఎట్లా నెట్టేస్తారో ఈ పిక్చర్ అన్నమాట. సో ఈ స్టోరీ అంతా కూడా డిఫరెంట్ షార్ట్స్లో వస్తుంది. ఒక్కొక్క పాత్ర తన ఎందుకు ఈ పరిస్థితికి వస్తారు అనేది ఎస్టాబ్లిష్ చేస్తారనమాట ఇంటర్వెల్ దాకా. తర్వాత ఈ డాట్స్ అన్నింటినీ కనెక్ట్ చేస్తారు, ఎట్లా ఒకరితోటి ఒకరికి ఏంటి సంబంధం, ఎందుకు ఒకరు ఇలా రియాక్ట్ చేస్తారని. దెన్ పాత్రల వరకు వస్తే రంగాయన రఘు మామూలు యాక్టర్, అంటే పెద్ద పేరున్న నటుడేం కాదు, బట్ హీ హాస్ డన్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. అతను చాలా బ్రహ్మాండంగా చేశాడు. సుబ్బన్న పాత్రలో ఆయన జీవించేశాడు లిటరల్గా. అంటే ఎంత అండర్ ప్లే చేస్తాడంటే, మనం ఆయనతోటే మనం ట్రావెల్ అవుతూ ఉంటాం సినిమా అంతా. ఆయనతో పాటు బాధపడడం, ఆయనతో పాటు ఉత్తేజపడడం, ఆయనతో పాటు అలర్ట్ కావడం, ఈ విధంగా అనమాట. అలాగే గోపాలకృష్ణ దేశపాండే ఎస్ఐ క్యారెక్టర్లో జీవించేశాడు అతను. వినయ్ యాజ్ విజయ్ హ్యాస్ రియలీ యాక్టెడ్ వెల్. ఈ ముగ్గురు కూడా వాళ్ళ పాత్రల్లో బాగా, అంటే లీనమైపోయి యాక్ట్ చేశారు. అదొక మేజర్ స్ట్రెంగ్త్. సో ఈ ముగ్గురు పాత్రలు విడివిడిగా ఉంటాయి, కలిసినప్పుడు ఎలా అంటే వాళ్ళలో ఉన్న టెన్షన్ అండ్ పాత్రలు ఎక్కడికి వెళ్తాయి, అంటే ఫైనల్గా, అంటే అందరు కూడా ఒక కైండ్ ఆఫ్ నిస్సహాయతలో ఉంటారు. ఒక కైండ్ ఆఫ్ ఒక్కొక్కరికి ఒక ఆస్పిరేషన్, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. వాళ్ళు వాళ్ళ తీరాలని చేరుకోగలుగుతారా అనేది పిక్చర్. దాన్ని బ్రహ్మాండంగా తీశారు. డెబ్యూ డైరెక్టర్ అయినా అని బాగా తీశారు. సో తప్పకుండా చూడాల్సిన సినిమా, డోంట్ మిస్ ఇట్. See you soon. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి.